കേവലം ആയിരുന്നു ചൂപ്പിന് കുറുപ്പ് മാത്രമേ. ഹലലൂയ. അവളുണ്ടാറ കാതണ്ടാറ ఏదైనా చూడలేక ఎంతోమంది కాల గర్భంలో కలిసిపోతున్నారు. మన స్నేహితులు, మన శ్రేయభిలాషులు, నా రక్తం పంచుకు పుట్టిన ప్రతి ఒక్కరూ, అంటే దేవుని పిల్లలైనటువంటి వారిలో చాలామంది తమ తమ రక్తం పంచుకొని పుట్టిన వారందరూ కూడా ఈ దినాన చూడటానికి లేరు, కనుమరుగైపోయిన పరిస్థితులు. ఈరోజు మనం ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన ఉచితమైన కృప. ఎంత విస్తారంగా, ఎంత భయంకరంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అది మీ అందరికీ తెలిసినదే. దేవుని మహాకృప మనల్ని, మనకు కలిగిన సమస్తమంతటి చుట్టూ యేసయ్య తన కాపుదలలో మనల్ని అనుగ్రహించి నడిపిస్తున్న దేవాతి దేవునికి మరొక్కసారి బిగ్గరగా మనసార స్తోత్రం అని చెప్తారా? స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ఉందండి. అందరూ బాగున్నారా? బాగున్న వారంతా సంతోషంగా హల్లెలూయా అని చెప్పండి. మరొకసారి సంతోషం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచిది. మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం, చదువుకుందాం. ఈ నెల ప్రభు ఒక చక్కని వాగ్దానం మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం పారాధనలో, మరి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని బయలుపరిచాడు. ఆ వాగ్దానాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను. మీ మనసులు ఎటు పెట్టొద్దు, దేవుని వైపే మీ ఆలోచనలు ఏకాగ్రత అంతా పెట్టండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో మీ అందరూ తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి హల్లు అని చెప్దామా? చదువుకుందాం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి. ఇక్కడ నుండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక కన్యకులను, యవనులను, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. నేను వారికి ఆనందమును కలుగు చేసేదను. నిశ్చయముగా ఈ నెలలో ప్రభు మనందరికి కూడా ఆనందమును కలుగు చేయునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఇక్కడ రాయబడిన మాట చూస్తే విచారమును కొట్టివేసి. విచారము అనంటే అర్థం ఏమిటి అనంటే, విచారము అనగా దుఃఖము, బాధ, వేదన. ఈ దుఃఖ, వేదన, ఈ బాధ ఇప్పటి వరకు గడిచిన నెలలన్నీ కూడా భరిస్తూ, బాధను అనుభవిస్తూ, నెమ్మది లేనటువంటి పరిస్థితుల మధ్యలో మనం కొనసాగుతూ వచ్చాం. పిల్లల కోసమని దాచుకున్న డబ్బు కూడా, పిల్లల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఎప్పటినో పాతికెళ్ళినటువంటి చిన్న చిన్న నోట్లతో సహా, వాటి పేరు చిల్లరతో సహా మొత్తం కూడా మనము మొత్తం ఏరుకొని అవన్నీ సమకూర్చుకొని గడిచిన 4 నెలలు కూడా భయంకరమైన పరిస్థితి. ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈ 4 నెలలు కూడా ఎప్పటిప్పటి నుంచో దాచిపెట్టుకున్నటువంటి, మా పిల్లల కోసం దాచిపెట్టుకున్న డబ్బే కావచ్చు, లేకపోతే పిల్లల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బే కావచ్చు, లేదా అక్కడక్కడ ముంతల్లో వేసిన చిల్లరే కావచ్చు, పూర్తిగా మొత్తం కూడా మేము తీసి ఖర్చు చేయటం జరిగింది. ఇప్పటికంటూ ఏదైనా సంపాదించుకుంటేనే తప్ప వేరే విధంగా లేదు అనేటువంటి ఆ బాధ, వేదనతో చాలామంది కూడా
చెప్తున్నటువంటి పరిస్థితులు నిజమే. మనం చూస్తే భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు మనం చూస్తున్నాం. బయటికి అడుగు పెట్టలేము, ఏ పని చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పిన దాన్ని బట్టి గడిచిన దినాల్లో ఏ విచారం చేతయితే, ఏ దుఃఖం చేతయితే మనం వేధింపబడుతూ ఉన్నామో, ఈ నెలలో ప్రభు అంటున్నటువంటి చక్కని మాట ఏమిటి, ఆయనతో అభయం ఇస్తున్నాడు ఏమిటంటే, నేను వారికి ఆనందమును కలుగజేతును. హల్లెలూయా. కనుక కన్యకులను యవనులను వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. అంటే నాట్యమాడి వాళ్ళు సంతోషించే విధంగా దేవుడు వారికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఎలాగంటే విచారాన్ని కొట్టివేసి, విచారం అనగా దుఃఖం, దుఃఖం అనగానే మనకి బైబిల్ గ్రంథంలో కనపడే వ్యక్తి ఒక వ్యక్తి ఉంది, ఆమె పేరు హన్న. ఆమె ఎలాంటి దుఃఖం అంటే భయంకరమైనటువంటి వేదన, సంతానం లేక సంతానం కలిగినటువంటి పరిస్థితుల్లో సరిగ్గా భోజనం చేయదు, సరిగ్గా మొహం కడుక్కోదు, సరిగ్గా ఆమె జుట్టు దువ్వుకునే పరిస్థితులు. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వేదనలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అందాన్ని గురించి పట్టించుకోరు. ఏమంటే అర్థమవుతుందా? అందాన్ని గురించి పట్టించుకోరు. ఆ సూటి పొట్టి వారు అన్న మాటలను బట్టి వేదన చెందుతూ, నా పరిస్థితి ఏమిటి, ఇలాగైపోయింది, సరే భర్త అయినా ఆయన సపోర్ట్గా ఉన్నాడు, మంచిగా ఉంటున్నాడులే అనుకుంటే మరలా ఆయన వేరే సంబంధం, ఆమె పెళ్లి చేసుకున్నాడు, వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు చూడకపోతే పిల్లలు పుట్టారు, నాకేమీ పిల్లలు పుట్టలేదు, ఏంటి నాకు ఈ పరిస్థితి అని విచారణతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి అన్న. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఏటేట దేవుని మందిరానికి వెళ్తుంది వస్తుంది కానీ ఒకరోజు బాగా దుఃఖంతో వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళింది. హల్లెలూయా. ఎలా వెళ్ళిందంటండి, బాగా వేదనతో దుఃఖంతో వెళ్ళి హృదయం అంతా కుమ్మరించి, ప్రభువా నా పరిస్థితి ఏమిటయ్యా, అయ్యా నేను ఇలా గొడ్రాల వల్లే నా జీవితం ఇలా కొనసాగించవలసిందేనా, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా, ప్రభువా నా పైన దయించవాణి, ప్రభు సన్నిధులు ఏడుస్తూ, కన్నీళ్ళు విడుస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేస్తే అక్కడ ఒక చక్కని మాట మనకు వినపడుతుంది. చదువుకుందాం ఆ మాటను. సమూయేలు మొదటి గ్రంథం 1:18. నేను నాట నుండి దుఃఖాముఖిగా ఉండటం మానుకునేను. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? ఈమె యొక్క విచారం ఎప్పుడు కొట్టివేయబడింది అని మనం గమనిస్తే, దేవుని యొక్క సన్నిధిలో బహుగా నిట్టూర్పు విడుచుచు, నాలో నేనే దేవునితో చెప్పుకుంటున్నానయ్యా, ఆయనతో చెప్పుకుంటున్నాను, ఆయనతో నా బాధ చెప్పుకుంటున్నాను. ఆమె ఏడుస్తూ మునుగుతూ ఉంటే దైవ సేవకుడు వచ్చి, ఏమా దేవుని మందిరానికి మత్తురాలే వచ్చావా, ఏమిటి నీ సంగతి అని చెప్పిన ఆమె అడిగితే, ఆమె అంటుందయ్యా నీ దాసురాలైన నేను మత్తురాలనే నేను నీ సన్నిధికి రాలేదు, దేవుని సన్నిధికి నా బాధను చెప్పుకుందామని, బహు వేదనతో నేను దేవుని దగ్గరకు వచ్చాను అని చెప్పి మొత్తం దైవ సేవకులతో చెప్తే, దైవ సేవకుల ద్వారా ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటని మనం గమనిస్తే, చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ 18 ఆమె అతనితో అనెను. తర్వాత ఆ స్త్రీ పోయి భోజనం చేయచు నాట నుండి దుఃఖాముఖిగా ఉండటం మానుకుంది. కారణం ఏమిటంటే, దేవుడు ఆమె యొక్క కన్నీళ్ళు విడిచి ప్రార్థించిన దానికి ఆమె యొక్క విచారణను దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. హల్లెలూయా. ఆమె విచారణ దేవుడు ఏం చేశాడంటండి, కొట్టివేశాడు. నాట నుండి దుఃఖాముఖిగా ఉండటం మానుకొనెను. నాట నుండి దుఃఖాముఖిగా, అప్పటి వరకు ఏమో బాధ, అప్పటి వరకు విచారణ,
అప్పటి వరకు భయంకరమైన వేదనకరమైన పరిస్థితి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళిందో, దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, తన బాధ అంతా చెప్పుకుందో, వెను వెంటనే ప్రభువు తన సేవకుడి ద్వారా ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, మా ఖచ్చితంగా నీకు మగపిల్లవాడు పుడతాడు. హల్లెలూయా. నువ్వు క్షేమంగా వెళ్ళుము, మనవిని దాయిచి చెప్పగా. గట్టిగోసారి అల్లు చెప్దామా, నువ్వు దేవునితో చేసుకున్నటువంటి మనవిని ఆయన నీకు దయచేస్తాడు. గట్టిగోసారి స్తోత్రం చెప్దామా, నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. నువ్వు చేసిన మనవికి ఆయన ఖచ్చితంగా నీకు ఆయన దయచేస్తాడు, మగ పిల్లవాడిని ప్రభువు ఇస్తాడు అనేటువంటి చక్కని మాటను తెలియజేసిన తర్వాత ఆమె ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానుకునిందంట. గట్టిగోసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఇదినా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో వెళ్ళి మొరపెట్టిందో అప్పుడు దేవుడిస్తూ చక్కగా చెప్తున్న మాట. ఆ రోజు నుంచి ఇంకా దుఃఖం అనేది లేదు. ఆమెకి వెళ్ళి చక్కగా భోజనం చేస్తుంది. అప్పటి వరకు ఏడుపులు వినిపడే ఇంట్లో సంతోషంతో గానములు వినపడుతున్నాయి. చక్కగా కీర్తనలు పాడుతుంది, చక్కగా దేవుని స్తుతిస్తుంది. ఏమిటి అన్నాకి పిల్లలు లేరని చెప్పాను, ఒకవేళ పిచ్చేమని పట్టిందా, లేకపోతే మతిస్థిమితం ఏమైనా కలిగిందా, లేకపోతే ఆలోచించి మా పరిస్థితి ఏమైపోయింది అని అందరూ గమనిస్తున్నారు. ఆమె చెప్పే మాట ఏమిటంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళాను, అక్కడ ప్రార్థన చేసుకున్నాను, నేను చేసిన మనవి ఆయన నాకు దయచేస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడాది తిరగక ముందు నా చేతిలో మగ పిల్లవాడిని ప్రభు ఇస్తాడు అని చెప్పాడు. వెని వెంటనే అమ్మ ఆ రోజు నుంచి కూడా దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండటం కలిగింది. గట్టిగోసారి స్తోత్రం చెప్దామా. ఆ దుఃఖం అంతటితో ముగించబడింది. ఆమె జీవితంలో సంతోషాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇదినా నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కూడా మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను. ఇప్పటి వరకు ఏ విచారణతో, ఏ బాధతో, ఏ వేదనతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ అది అనారోగ్యము ఎక్కడ కలుగుతుంది అనేటువంటి విచారణ అయి ఉండవచ్చు. ఒకవేళ నా పరిస్థితి ఏమిటి, ఎటు చూసినా కానీ అప్పులే ఉన్నాయి కదా, ఈ అప్పులు కట్టుకోవడానికి నాకు ఆర్థికంగా ఎక్కడ నేను ఎక్కడి నుండి నాకు ఆర్థికంగా నేను సంపాదించుకుంటేనే కదా అప్పులు కట్టుకోగలను, ఎలా నా పరిస్థితి, నా కుటుంబాన్ని ఎలా ముందుకు నేను తీసుకువెళ్ళాలనేటువంటి విచారణ అయి ఉండవచ్చు. నా పిల్లలకు వివాహం నేను ఎలా చేయాలనేటువంటి విచారణ అయి ఉండవచ్చు. ఒకవేళ అది ఏ విచారణ అయినా, ఏ బాధ అయినా, ప్రభు అంటున్నాడు వాటిని నేను కొట్టివేస్తాను, నిస్సయముగా ఆనందాన్ని నేను కలుగు చేస్తాను. హల్లెలూయా. ఆయన ఆనందాన్ని కలుగు చేయాలంటే ముచ్చటగా నేను ఒక మూడు మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పిన దేవుడు ఆయన ఆనందాన్ని కలుగు చేయాలంటే మొదటి మాటగా మనం విందాం, చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, సంతోషానందము గలవారు గుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా. ఇక్కడ రాయబడిన మాట, మొదటిగా ఆయన ఆనందాన్ని కలుగు చేయాలంటే యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తల మీద ఉంటుంది. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రభు ఆనందాన్ని కలుగు చేస్తారంటే యెహోవా ద్వారా విమోచించబడినటువంటి వారు. హల్లెలూయా. ఎవరికంటే వారికి కాదండి ఆనందాన్ని ఆయన కలుగు చేసేది. ఎవరైతే దేవుని ద్వారా విమోచించబడ్డారో, దేవుని ద్వారా ఎవరైతే ఆ పాప బంధకాల నుండి, చెరల నుండి విడిపించబడ్డారో, వారికి మాత్రమే దేవుడు అంటున్నాడు ఏంటంటే నిత్య సంతోషం వారి తల మీద ఉండును. గట్టిగోసారి స్తోత్రం చెప్దామా. నిత్యము, నిత్య సంతోషం అంటే ఏంటంటే నిత్యము ఆ సంతోషం అనేది వారి తలల మీద ఉంటుంది. వారు సంతోష ఆనందములు గలవారగుదురు, దుఃఖ
దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది. దుఃఖము నిట్టూర్పు ఏమవుతుందంట? తొలగిపోతుంది. ఎవరి జీవితంలో ఇలాంటి కార్యం జరుగుతుందంటే, యెహోవా చేత ఎవరైతే విమోచించబడిన వారై ఉంటారో, ఎవరైతే రక్షింపబడిన వారై ఉంటారో, ఎవరైతే ఆ పాప బంధకం అనేటువంటి చెరల నుండి విడిపించబడి మోసం అనేటువంటి, క్రోధం అనేటువంటి, కోపం అనేటువంటి, జన్మదహ కర్మదహ అనేటువంటి పాపం ఆ చెరల నుండి ఎవరైతే విమోచింపబడినటువంటి వారు ఉంటారో వారికి ప్రభువు నిత్య ఆనందాన్ని ప్రభువు కలుగు చేస్తాడు. అంటే మనకు అర్థమయ్యేటట్లుగా మనం చెప్పుకోవాలంటే, ఎవరైతే యేసయ్య రక్తం చేత కడగబడి ఉంటారో, ఎవరైతే యేసయ్య రక్తం చేత కడగబడతారో వారికి నిత్య ఆనందము వారి తలల పైన ఉంటుంది. గట్టికోసారి స్తోత్రం చెప్పండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారు ఖచ్చితంగా, ఎవరైతే విమోచించబడతారో దేవుడు వారి తలలపైన నిత్య ఆనందాన్ని ప్రభు కలుగు చేస్తాడు. ఆమెన్ అని చెప్తామా? ఆమెన్. అంటే మనం ఆయన ద్వారా విమోచింపబడిన వారమై ఉండాలి, ఆయన ద్వారా రక్షింపబడిన వారమై ఉండాలి, ఆయన రక్తం చేత మనము కడగబడిన వారమై ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఖచ్చితంగా ఆయన నిత్య సంతోషం మన తలల మీద ఉంచుతాడు. దుఃఖము నిట్టూర్పు కూడా తొలగిపోతుంది. మరొక మాటగా మనము దీనిలో మార్కు సువర్తమానంలో ఒక మాట చదువుకుంటే, అక్కడ రాయబడినటువంటి దీనికి అనుసంధానమైనటువంటి మాట చదువుకుంటే 10వ అధ్యాయం 45వ వాక్యాన్ని చూద్దాం. మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? దేవాది దేవుడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. గట్టిగొకసారి స్తోత్రం చెప్తారా? ఇది నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవాతి దేవుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుట కొరకు అనేకులు ప్రతిగా. ఈరోజు మన పాపాలు, మనం పొందవలసిన శిక్షకు, మనం పొందవలసినటువంటి బాధకి, మనం పొందవలసినటువంటి ఈ యొక్క వేదనకరమైనటువంటి ఈ యొక్క సిలువ మరణాన్ని మన కొరకు ఆయన క్రయధనముగా ఆయన చెల్లించాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? తన ప్రాణాన్ని మన కొరకు ఆయన క్రయధనంగా విమోచించబడటం ద్వారానే ఈరోజు మన జీవితంలో సంతోషాన్ని మనము కలిగి ఉంటున్నాం. ఈరోజు చక్కని వస్త్రాలు ధరించుకుంటున్నాం, మరి 5 వేళ్లతో ఆహారం తినగలుగుతున్నాం, నిలువ నీడ మనం కలిగి జీవించగలుగుతున్నాం, ఈ భయంకరమైన పరిస్థితులు అన్నింటిలో నుండి కూడా మనం కాపాడబడుతున్నామంటే కారణం ఏమిటయ్యా అంటే, ఆయన ద్వారా మనం విమోచింపబడిన వారము కనుక. హల్లెలూయా. ఆయన రక్తం చేత కడగబడిన వారము కనుకనే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము. తినటానికి తిండి, ధరించడానికి వస్త్రం, పీల్చడానికి గాలి, నివాసం సహితమైన గృహాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన ద్వారా ఈరోజు విమోచింపబడినటువంటి వారు ఎంతోమంది చల్లా చెదురైపోతున్నారు. కుటుంబాలలో అసమాధానం, వేదనకరమైన పరిస్థితులు, సమాధానం లేనటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పెళ్ళైన కొద్ది దినాలకే డైవర్స్ చేసుకుంటున్నారు, విడాకులు విచ్చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నువ్వు నాకు నచ్చలేదు, నీ ప్రవర్తన నచ్చలేదు, నీ ఆలోచన నచ్చలేదు, అసలు నీతో కాపురం చేయటం నాకు ఇష్టమే లేదు అని చెప్పని విడిపోయేటువంటి కుటుంబాలు ఎన్నో. ఇది నాన్న మనమందరం సమాధానంగా, సంతోషంగా, ఐక్యం కలిగి ఉంటున్నాము అని అంటే, కేవలం ఆయన రక్తం ద్వారా మనము కడగబడటం ద్వారానే, ఆయన ద్వారా విమోచింపబడటం ద్వారానే మన తలలపైన నిత్య సంతోషం అనేది ఉంటుంది. హల్లెలూయా. నిజంగా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 4 నెలలు ఎలా పోషించబడ్డాం అనేది దేవుని యొక్క కృపే. అసలు ఎలా పోషించబడ్డామంటే దేవుని కృప. రెక్కాడదే డొక్క అనేది నిండదు మనకి. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే తప్ప మనకి కుటుంబంలో సమృద్ధి అనేది ఉండదు. 4 నెలలు భయంకరంగా లాక్డౌన్, పనికి వెళ్ళలేని పరిస్థితులు, ఏ పని కూడా చేసుకునేది. ఒకవేళ ఏ పని నిమిత్తమని వెళ్ళి పని చేసుకుందామని ఎవరికి ఏ వైరస్ ఉంటుందో, ఎవరిలో ఉంటుందో అదేమో కనపడిందాయా,
కనీసం కనపడేదన్నా అయితే దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదని తెలిసింది. కనపడిన దానితో మనం పోరాడుతున్నాం. ఈ భయాందోళనతో కనీసం బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. మనం ఈరోజు పోషింపబడుతున్నాం, మనం నడిపించబడుతున్నాం అంటే దినదినము ఆయన కృపచేత మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తం చేత మనం కడగబడటం ద్వారానే. చూడండి, మనకి నిత్య ఆనందం కలగాలంటే, ఆనందాన్ని కలుగు చేయాలంటే యెహోవా విమోచించిన వారమై మనం ఉండాలి. ఇంకా ఎందరైతే ఆయన ద్వారా విమోచింపబడలేదో, ఆయన రక్తం చేత కడగబడలేదో, రేపు నీది కాదు, ఈరోజే రక్షణ సమయం. కనుక నీ బ్రతుకును మార్చుకొని ప్రభు సన్నిధిలో ఇంకా పరిపూర్ణతలో నీకు ఆలేకపోతే, ఇంకా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతే, ఇప్పుడు ఒక తీర్మానం చేసుకో. ఈ నెలలో ప్రభు అంటున్నాడు, నేను నీకు సంతోషాన్ని కలుగు చేస్తాను అని. హల్లెలూయా. నీకు ఆయన ఏం చెప్తున్నాడు? ఆనందాన్ని కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము చేయవలసింది మొదటిగా ఏమిటంటే యెహోవాలా విమోచించబడిన వారమై మనం ఉండాలి. హల్లెలూయా. రెండో మాటగా మనం చదువుకుందాం, చదవండి. కీర్తనలు 16వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టికి ఒకసారి హల్లెలూయా అని చెప్తామా? ఇక్కడ సంతోషం అనేది ఎలా అనుగ్రహింపబడుతుంది అని అంటే, నీ సన్నిధిలో అంటే దేవుని యొక్క సన్నిధిలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. అంటే సంతోషం అనేది అనుగ్రహింపబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండాలి. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు మహారాజు 23వ కీర్తనలో చివరి వాక్యంలో ఒక చక్కని మాటను చెప్తాడు. 6వ వాక్యంలో, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చిరకాలము కొద్ది రోజులు కొన్ని దినాలు మాత్రమే అడావిడిగా దేవుని మందిరానికి రావటం కాదు, కానీ చిరకాలము ఎప్పుడో నీకు వీలైతేనో, నీకు కుదిరితేనో, లేకపోతే నీకు విసిరుబాటు అయితేనో, లేకపోతే పనులన్నీ పూర్తవుతూనే కాదు, చిరకాలమును దేవుని యొక్క మందిరంలోనికి రావాలని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలనేటువంటి తృష్ణ నీలో కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆనందింపచేస్తాడు. హల్లెలూయా. ప్రతి విధమైన బాధల నుండి విచారానంతటిని కొట్టివేసి, నీ విచారణ ఏమిటో, నీ దుఃఖం ఏమిటో, నీ బాధ ఏదైతే ఉందో దానిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన నిన్ను బట్టి సంతోషించి నీకు ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు. గట్టిగోసారి స్తోత్రం అని చెబుదామా? ఆయన గొప్పవాడు, రాజుగా నియమించబడినటువంటి వ్యక్తి, ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించుటకు ఎన్నుకొనబడినవాడు. ఆయన రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అంత ఆధిక్యత కలిగినటువంటి వాడు. చెప్తున్న మాట ఏమిటంటే, నా బ్రతుకు దినములంటే కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇది నా, నీవు కూడా అటువంటి తీర్మానాన్ని కలిగి ఉండాలి. దేవునితో ఒక నూతనమైన తీర్మానాన్ని ఈ నెలలో నువ్వు చేసుకోవాలి. నేను చిరకాలము యెహోవా మందిరంలోనే నివాసము చేస్తాను. హల్లెలూయా. నిశ్చయముగా నీవు ఆయన సన్నిధిలో గనక ఉంటే సంపూర్ణమైన సంతోషం చేత ఆయన నిన్ను నింపి నడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో వస్తున్నాంలే పోతున్నాంలే అని మాత్రం దేవుని సన్నిధికి ఇక మీదట ఆలోచనలు పెట్టుకొని రావద్దు. నీవు ఇప్పటి నుండి ఎలా నీ భక్తి రంగం ఉండాలంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే ఖచ్చితంగా ఎలాంటి హృదయంతో రావాలంటే, మంచి హృదయంతో, పరిపూర్ణమైనటువంటి ఆ సిద్ధపాటుతో, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి దేవుని రాకడని ఎత్తబడాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి.
ఇక సమయం లేదు ప్రభు, అక్కడ సమీపంగా ఉంది అనేటువంటి దృష్టితో నీవు ప్రభు సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు ఏదో అనాలోచనగా కొద్దిసేపు దేవుని వాక్యం చెప్తారు, కొద్దిసేపు ఆరాధన చేస్తారు, కొద్దిసేపు పాటలు పాడతారు, ఆదివారం కనుక వెళ్ళాలి కనుక అనే విధంగా వచ్చావు ఆశీర్వాదాన్ని అలాగ నువ్వు పొందుకోలేవు. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఈరోజు దేవుని వాక్ ద్వారా నేను హెచ్చరింపబడాలి, దేవుని వాక్ ద్వారా నేను సరిచేయబడాలి, దేవుని వాక్ ద్వారా నేను పరలోక రాజ్యానికి మార్గాన్ని నేను కనుగొనాలి అనేటువంటి తృష్ణతో నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కనుక నివసించగలిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందంట. 21వ కీర్తనలో 6వ వాక్యాన్ని చూడండి ఒకసారి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలోనికి మనం వస్తే సంతోషంతో ఉల్లసింపచేస్తాడు. హల్లెలూయా. నీ వేదన ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, దేని కొరకు నీవు ఆలోచన కలిగి ఉన్నావో, దేని కొరకు నీ హృదయంలో నీవు వేదన చెందుతున్నావో, విచారణ కలిగి ప్రతిసారి కూడా దాని గురించి ఆలోచించినప్పుడు నీ గుండె అంత బరువెక్కిపోయి నీరసిల్లి సొమ్మసిల్లిపోయి కృంగిపోతున్నావో, ఆ ప్రతి పరిస్థితుల నుండి ప్రభు విడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆయన సన్నిధిలో. కొంతమంది ఎలా ఉంటారంటే బాడీ మాత్రమే ప్రజెంట్గా ఉంటుంది, మైండ్ మాత్రం మా చెప్పాలా, బాడీ మాత్రమే ప్రజెంట్, ఇక్కడ ఉన్నట్లుగా కనబడతారు కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడెక్కడెక్కడో అంకుల్ ఆబ్సెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇదినా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గనక మనం వచ్చిన వారం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గనక దేవుని స్తుతించగలిగితే, దేవుని ఆరాధిస్తూ ఉండగానే, నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నీలో ఉన్నటువంటి విచారం ఏదైనా, నీలో ఉన్నటువంటి బాధ ఏదైనా కొట్టివేయటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ రెండోదిగా వినబడుతున్న వాటి ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఈ యొక్క యోహాను సువర్తమానంలో 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువర్తమానం 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి. అడుగలేదు, నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్తామా? ప్రభు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, ఇదివరకు మీరేమీ నన్ను నా పేరట అడుగలేదు, మీకు సంతోషమును సంపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అంటే మీ ఈ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ప్రభువా ఈ సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు కదా, ఈ వాగ్దానం ప్రభువా నా అక్షరాల నా పట్ల నెరవేర్చబడాలి ప్రభువా, పరిపూర్ణంగా నేను సంతోషం కలిగి ఉండనట్లుగా నీ సన్నిధిలో నాకు అనుగ్రహించు ప్రభువా అని కనుక దేవుని అడిగితే అది ఖచ్చితంగా మీకు దొరుకునని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. చాలామంది కూడా దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుణ్ణి అడగరు. దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా, ఇది నాకు దయచే ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఎవరు కూడా అడగరండి. ప్రభువా నాకు ఆరోగ్యాన్ని కలుగు చే ప్రభువా అని అడగరు, దేవుని సన్నిధిలో అడగరు. దైవ సేవకులు చెప్పి నాకు అయ్యా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా కొరకు ప్రార్థన చేయని చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ వారు మాత్రం దేవుని సన్నిధిలో అడగని వారుగా చాలామంది కూడా ఈ దినాన ఉంటూ ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని అడిగితే ఆయన నామం పేరట ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన ఆ సంతోషమును పరిపూర్ణమగునట్లుగా అడుగుడి మీకు దొరుకుతుంది. గట్టిగోసారి స్తోత్రం చెప్తామా? ఈరోజు మనం కోరుకోవాలి, సంతోషం పరిపూర్ణమగునట్లుగా నాకు దయచే ప్రభువా. ఈ సంతోషంని కడవరకు ఈ రాకడ పర్యంతము ఈ సంతోషాన్ని నేను కలిగి ఉండటానికి నాకు సహాయం దయచే. మాధుల్లో అయినా, వేదనలో అయినా, కష్టాల్లో అయినా, కన్నీరులో అయినా, ఆ దేవుడిచ్చినటువంటి ఆ పరీక్షలోనైనా సరే సంతోషంగా నిలబడగలిగినటువంటి కృపను నాకు దయచే ప్రభు అని చెప్పని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా అది మనకి దొరుకుతుంది. హల్లెలూయా. మూడో మాటగా చూద్దాం, త్వర త్వరగా మనము చదువుకుందాం. కీర్తనలు 45వ కీర్తన, 45వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. గట్టిగొకసారి హల్లెలూయా అని చెప్దామా? ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమని కనబడుతుంది అంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆయన మనల్ని ఆనందింప చేస్తానని చెప్తున్నాడు, ఆనంద తైలంతో అభిషేకిస్తానని ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఆనందాన్ని మనం కలిగి ఉండాలంటే ఇక్కడ మూడో మాటకు మనకు కనబడుతుంది అంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలంట? ద్వేషించాలి. నీతి అనగా మన దేవుడే. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, ఆయనే నీతి, నీతిమంతుడును. అదే అంటారు కదా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు లేడును ఒక్కరు కూడా లేడు. నీతిమంతుడు ఉన్నాడు అని అంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. అంటే ఇక్కడ చదువుకున్న మాటను బట్టి చూస్తే నీవు నీతిని ప్రేమించాలి అంటే ఎవరిని ప్రేమించాలి? నీవు ఎవరిని ప్రేమించాలి? దేవుని మనము ప్రేమించాలి. నీతిని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆనందింప చేస్తాడు. హల్లెలూయా. ఆనంద తైలముతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. దీనా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన నీతిని ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయన నీతిని మనం ప్రేమిస్తామో ఖచ్చితంగా ఆయన మనల్ని ఆనందింప చేస్తాడు. గట్టిగొసారి స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు సువర్తమానంలో రాయబడినటువంటి మాట 22వ యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 2:23 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు పేరు కలిగెను. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడంటండి? నమ్మాడు. ఈరోజు మనము కూడా దేవుని నమ్మితే, ఆయన నీతిని ప్రేమించగలిగితే, ఆయన కనుక మనం నమ్మగలిగితే అది అతనికి ఎలా ఎంచబడిందంటే నీతిగా అతనికి ఎంచబడింది. గట్టిగోసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా మన హృదయంలో మనము ఉంచుకోవాలి. ఏమిటి అని అంటే మొదటికి ఏంటంటే ఎవరికి ఆనందాన్ని కలుగు చేస్తారంటే ఎవరైతే దేవుని ద్వారా విమోచింపబడిన వారై ఉంటారో వారికి ఆనందాన్ని కలుగు చేస్తారని అంటున్నాడు. రెండోదిగా మనకు వినపడుతున్నటువంటి చక్కని మాట ఏంటంటే ఆయన సన్నిధిలో నీవు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో కనుక నీవు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే, చిరకాలం ఆయన సన్నిధిలో దావీదు ఎలాగైతే అయ్యా చిరకాలం నీ సన్నిధిలో నీ మందిరంలో నివాసం చేస్తానని చెప్పాడో అలాగునా ఆయన సన్నిధిలో మనం కనుక ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన ఆనందాన్ని కలుగు చేస్తాడు. మూడో మాటగా చివరిగా మనం చదువుకున్నాం, ఆయన నీతిని ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన్ని ప్రేమించే వారముగా ఉంటే ఆయన ఖచ్చితంగా, ఆయన ప్రేమించడం అంటే ఏమిటి, ఆయన ప్రేమించడం అంటే ఏమిటంటే యోహాను సువర్తమానం 14:15 చూద్దాం. నా ఆజ్ఞలను
గాయకొందరు ఆయన ప్రేమించడం అంటే ఏమిటండి? ఆయన ఆజ్ఞలను గాయకొనడమే. ఈరోజు ఆయన ఆజ్ఞలు గనక మనము గాయకొనగలిగినట్లయితే మనము ఆయన ప్రేమించినట్లే. గట్టిగోసారి స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది నా చాలామంది కూడా చాలా విధాలుగా చెప్తారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఇలా ఇలా అని లోక సంబంధమైనటువంటి మాటలు ఎన్నో మనకు వినపడతాయి. వాళ్ళు చిరకాలం ఉంటారా అంటే చిరకాలం ఉండేవాళ్ళు కాదు, శాశ్వత కాలం ఉండేవాళ్ళు కాదు. ఇది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిరకాలం నిలవగలిగినటువంటి ప్రేమ, ఓదార్చగలిగింది, ధైర్యపరచగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు ఆయన ఆజ్ఞలను గాయకొంటారు. ఆయన ఆజ్ఞలు గాయకొనకపోతే ఆయన ప్రేమించట్లేదు అనేటువంటి అర్థం. ఆయన ప్రేమించకపోతే నీకు సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం అనేది ఎలా కలుగుతుంది? ఆయన సంతోషాన్ని కలుగు చేయాలి, నీ విచారములను కొట్టివేయాలంటే నువ్వు ఆయన ఆజ్ఞలను గాయకొని ఆయన ప్రేమించగలిగితే ఖచ్చితంగా ప్రభు ఆనందాన్ని నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్తాను, జాగ్రత్త గమనించి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చివరిగా చదువుకొని దాన్ని మనం ముగించుకుందాం. 29వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. అధిక మగును దేవుని యందు ఆనందించెదరు. ఇక్కడ మనకి వినపడుతున్న చక్కని మాట ఏంటంటే, ఎవరైతే యెహోవా యందు దీనులుగా ఉంటారో వారికి ఏమవుతుందంట, సంతోషం అనేది అధికమవుతుంది. హల్లెలూయా. సంతోషం అనేది అధికంగా ఉంటుంది. ఆ మనుషులలో బేదలు ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధుల దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 4వ మాటగా వినపడుతుంది ఏంటంటే, ఎవరైతే దేవుని యందు దీనులుగా ఉంటారో. దేవుని యందు ఎలా ఉండాలంటండి? దీనులుగా ఉండాలి. దీనత్వం కలిగి జీవిస్తే ఖచ్చితంగా నీ సంతోషం అనేది అధికమవుతుంది. హల్లెలూయా. అధికముగా సంతోషించే విధంగా, అధికముగా దీవెన పొందుకునే విధంగా, అధికముగా ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా, అనునిత్యము ఆయన నీకు ప్రతి విషయంలో కూడా సంతోషించే విధంగానే ఉంటాడు, కానీ దుఃఖపడే విధంగా నిన్ను ఆయన ఉంచనే ఉంచాడు. హల్లెలూయా. ఎవరైతే దీనులుగా ఉంటారో. మత్తయి సువర్తమానం 5వ అధ్యాయం 3వ వాక్యంలో చక్కని ఆత్మ విషయమై, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో వారు ఎవరంటండి? ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఈరోజు దీనులుగా మనం ఉండాలి. గర్వం అహంకారం పనికిరాదు దేవుని దగ్గర. ఎలాగంటే అలా ఆ పోకిరితనముగా, ఎలాంటి అలా గర్వంగా, ఎలాంటి అలా దేవుని దగ్గర కుదరని పని అది. దేవుని దగ్గర దీనత్వం ధరించుకొని నీవు ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యం కూడా వారిదే అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దీనులుగా ఉంటారో, తగ్గించుకుంటారో, దేవుని సన్నిధికి వచ్చినా కానీ చాలామంది గర్వంగా ఉంటారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. నాకేమిటి అని కాళ్ళు ఎగరేసే వారు లేకపోలేదు. నాకేమిటి ఉద్యోగం ఉంది, నాకేమిటి చేతి పని ఉంది, చేతి నిండా నేను సంపాదిస్తున్నాను, నాకు వాక్చాతుర్యం ఉంది, నేను మాట్లాడగలిగినటువంటి వాడను, వారికైనా సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తిని అనేటువంటి గర్వం. ఇది ఉన్నంతకాలం నువ్వు బాగుపడనే బాగుపడవు. ఇది ఉన్నంతకాలం నీ కుటుంబం సంతోషకరంగా ఉండదు, ఆనందంగా ఉండదు, నీ సంతోషం అధికమవ్వదు. నీ సంతోషం అధికముగా ఉండాలి అంటే చూడండి, ప్రియదేవుని బిడ్డలారా, దీనులై నీవు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారే మనకు మాదిరి చూపించాడండి. ఆయన ఎంత మటుకు తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందేంత వరకు కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకున్నాడండి, పిడిగుత్తులు గుద్దుతే భరించాడు, గడ్డం పెట్టి పెరుగుతుంటే భరించాడు,
వీపు మీద నాగటి సాలవల్లి తున్నబడుతున్నా కానీ ఆ బాధను అలానే భరిస్తున్నాడు. కానీ ఒక్కసారి నోరు తెరిచి ఇలా నన్ను కొడుతున్నారు, మీ చేతులు పడిపోను అంటే పడిపోవండి, పడిపోతాయి. కానీ ఆయన అక్కడ కూడా తగ్గించుకుని వారిని ఒక్క మాట కూడా అనుకుంటా, ప్రభువా వీరేం చేశారో వీరికి తెలియదు, దయతో వీరిని క్షమించు ప్రభువా అని ఎంత చక్కని మాట అక్కడ ప్రయేసు ప్రభు వారు పలికారు. ఆయన అక్కడ దీనత్వాన్ని చూపించాడు మనకి. ఇదినా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దీనులుగా మనం ఉండాలి. మందిరంలోనే దీనులుగా ఉండాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా అలాంటి అలా తిరగబడాలా, తగ్గించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, భార్యభర్తలుగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి, గొప్పగా ఎంచుకోవాలి. దినాన ప్రతి ఉంటే కుటుంబాలు ఎప్పటికి కూడా అసమాధానం అనేది రానే రాదు. నువ్వెంత అంటే నేనంత, ఎట్లా అనుకున్నావు అనుకో, ఎప్పుడు గొడవలే. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా, ఎప్పుడు గొడవలు జరుగుతానండి, ఎప్పుడు అసమాధానకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకరినొకరు గణపరుచుకోవాలి, ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ విధంగా నీవు జీవిస్తే, దీనులుగా నీవు ఉంటే, దేవునికి భయపడితే ఖచ్చితంగా ఇంట్లో ఎక్కడైనా సరే దైవ భయం అనేది కలిగి ఉంటుంది. ఆ దీనులుగానే తగ్గించుకొని మనం ఉంటారు. హల్లెలూయా. దీనా దేవునికే చాలామంది భయపడినటువంటి వారు ఉన్నారు. దేవుని సన్నిధి అంటేనే భయపడినటువంటి వారు ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ప్రభు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, యెహోవా యందు ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి సంతోషం అధికమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో వివరించాలంటే చాలా విస్తారంగా ఉంది, కానీ టైం మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వర త్వరగా మనం ముందుకు వెళ్ళిపోయాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థులు అవబోతున్నాం. ఈ నెలలో ప్రభు అంటున్నాడు, విచారములు నేను కొట్టివేస్తాను, నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆనందాన్ని కలుగు చేయాలని ఉద్దేశించి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరించి వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థన చేసుకుందాం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేసేదనని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఏ విచారంతో ఆయన సన్నిధికి వచ్చావో తెలియదు, కానీ ఏ బాధ ఏ దుఃఖముతో నీవు వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభు అన్నారు వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేసేది కనుక కన్యకులు యవనులు వృద్ధులు కూడి నాట్యం ముందు సంతోషించెదరు అని చెప్పిన బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానాన్ని మనమందరం ప్రభు సన్నిధిలో ఏ ఒక్కరు తల నేలకు వేయక విన్న వాక్యాన్ని బట్టి ఏ విచారంతో నీ వచ్చావు నాకు తెలియదు, కానీ ఈరోజు నీ విచారాన్ని కొట్టివేయబడుతున్నటువంటి నెల ఈ నెల. ఇప్పటి వరకు అనేకమైన విచారణలతో అనేకమైన దుఃఖముతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసుకుంటున్నావేమో, ఎటు చూసిన వేదనకరమైన పరిస్థితులు, సంపాదించుకుందామన్నా సంపాదించుకోలేని పరిస్థితి, దాచుకున్న డబ్బంతయు కూడా ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితి, పిల్లలు పెళ్లి కోసమని, పిల్లల భవిష్యత్తు కోసమని రాబోయే తరాలకి కొంచెం ఏదైనా దాచుకుందామని దాపెట్టుకున్నవన్నీ కూడా ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితులు, ఎంత వేదనకరమైన స్థితి, ఎంత భయంకరమైన కరువు, ఎంత భయంకరమైనటువంటి తెగులు, దీని ద్వారా ఎంతమంది హతాకుతులం అయిపోతున్న పరిస్థితులు, రోగాన బారిన పడి అనేకులు ఎంతమంది విచారణకు గురవుతున్నారో. ఇది నా ప్రభు అంటున్నాడు, నువ్వు విచారం ఏదైనా సరే నేను కొట్టివేస్తాను, సంతోషాన్ని నేను కలుగు చేస్తానని అంటున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆ సంతోషాన్ని అనుభవించడానికి? అయ్యా, ఈ నెలలో నువ్వు వాగ్దానం చేసావు కదా, సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్పావు కదా, సంతోషాన్ని నా జీవితంలో నువ్వు కలుగు చేయి ప్రభు అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. అయ్యా, నీ ద్వారా నేను విమోచింపబడిన వారిగా నేను ఉంటాను ప్రభువా. ఎవరికైనా సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్తున్నానంటే, ఎవరైతే యెహోవా ద్వారా విమోచింపబడిన వారై ఉంటారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడిన వారై ఉంటారో,
ఎవరైతే ఆయన వెలపెట్టి వారిని విడిపించి ఉన్నాడో చెరల నుండి, వారిని తలపైన నిత్యానందాన్ని ప్రభు కలుగు చేస్తానంటున్నాడు. దినాన ఇంకా ప్రియ దేవుని బిడ్డారా, నీ హృదయాన్ని మార్చుకోకుండా ఇంకా నీ జీవితాన్ని పాప సంబంధమైన వాటి వైపే నడిపించుకుంటూ ఉన్నావేమో, ప్రభుతో ఒక తీర్మానం చేసుకో. ప్రభు నన్ను విడిపించు నాయన, నిన్ను అంగీకరించిన తర్వాత కూడా ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులతో కొనసాగుతున్నాను నాయన. నన్ను కనికరించు, నన్ను పూర్తిగా ప్రభువా విమోచించండి. నన్ను పూర్తిగా భయంకరమైన పాప సంబంధమైన అలవాటులోండి నీ రక్తం చేత సంపూర్ణంగా నన్ను కడిగి పరిశుద్ధపరచండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఆయన నిత్య ఆనందాన్ని ఆయనని కలుగు చేయగలిగిన సమర్థుడు. నా పేరట మీరు అడగండి, ఆయన సన్నిధిలో నువ్వు అడగగలిగితే చిరకాలం నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభువా. ఏదో నామకార్థంగా వస్తూ పోతున్న వ్యక్తిగా నీవు ఉండవద్దు. చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో హాజరవుతూ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేయి. చిరకాలం నీ సన్నిధిలో నేను నివాసం చేస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. ప్రభు ఖచ్చితంగా ఆనందాన్ని కలుగు చేస్తాడు. మూడవ మాటగా ఆయన నీతిని ప్రేమించు. నీతి అనగా మన ప్రభు అయినటువంటి యేసయ్యే ఆయన ప్రేమించు. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే. ఈరోజు ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆజ్ఞ మార్గంలో నడిపించబడాలి. ఆయన ప్రేమించగలిగితే, భక్తిహీనతను ద్వేషించి ఆయన ప్రేమించగలిగితే, ఆయన నీతిని ప్రేమించి నీతి కలిగిన దానివిగా నీతి కలిగిన వాడుగా నువ్వు జీవించగలిగితే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఉంచబడినని బైబిల్ గ్రంథం చెబుతుంది. యేసయ్య నమ్ము, యేసయ్యను ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, ఖచ్చితంగా అది నీకు నీతిగా ఉంచబడుతుంది. యెహోవాయందు దీనత్వం కలిగి జీవించు. ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షరసం అని ఎదుట ఉంది. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీ. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచారు. గడిచిన దినాలన్నీ క్షేమాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్య. ఈ ఆగస్టు మాసం మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధానంలో తండ్రి చేరి నిన్ను ఆరాధించడానికి, నీ దివ్యమైన మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. ఉన్నతమైన వాగ్దానాన్ని ఈ సంవత్సరం నైనా ఈ ఆగస్టు నెలలో మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేతి నేను వాగ్దానం చేసావు. నమ్మదగిన మా దేవుడో ప్రభువా, గత దినాల్లో ఉన్న, గత నెలల్లో ఉన్న ప్రభువా ప్రతి విచారాన్ని కొట్టివేసి ఈ యొక్క మాసంలో ప్రభువా ఆనందాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల నీ వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏ విధంగా నడుచుకోవాలో మాకు తెలియచేశారు, నీకు స్తోత్రాలయ్యా. మొదటిగా ప్రభువా యెహోవా చేత విమోచించబడిన వారి తలల మీద నిత్య ఆనందం ఉండిద్దని వాగ్దానం చేశావు, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నీ చేత విమోచింపబడిన వారిగా ఉండడానికి సహాయించి బలపరచండి, కృపచేత నింపండి ప్రభువా. అలాగే తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాగ్దానం చేశావు అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో దావీదు మహారాజు వలె చిరకాలం యెహోవా మందిరంలో నీ నివాసం చేతునని నైనా ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడో, ఆశ కలిగి ఉన్నాడో, ప్రతి ఒక్కరు కూడా అట్టి ఆశ కలిగి ఉండడానికి సాయం చే బలపరచండి, కృపచేత నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, నమ్మదగిన మా దేవా. అలాగే తండ్రి మూడవదిగా నీతిని ప్రేమించేవారి
అందరికీ నాయన సంతోషాన్ని అనుగ్రహిస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీతిని ప్రేమించే వారిగా ఉండడానికి సహాయం చేయి. కృప చేత నింపండి ప్రభువా. నీతనగా మీరేనని తెలియజేశారు గొప్ప దేవ. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞకు లోబడే వారిగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయి. తద్వారా మీరు ఇచ్చే ఆనందాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయి తండ్రి. నమ్మదగిన మా దేవ. ఆఖరిగా నాయన తండ్రి నాయన నీ యందు దీనులుగా ఉండాలని చెప్పారు ప్రభువ. దీనులకు సంతోషం అధిక మగునని చెప్పారు ప్రభువ. అయ్యా ప్రతి ఒక్కరు దీనత్వం కలిగి జీవించడానికి సహాయం చేయి. ఆత్మ విషయమై దీనులనే వారి ధన్యులు పరలోక రాజ్యం వారిదని వాగ్దానం చేశావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువ దీన మనసు కలిగి నీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయి. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నిన్ను మహింపరిచే వారిగా ప్రతి ఒక్క బిడ్డ జీవితం ఉండడానికి సహాయం చేయి. బలమైన మీ కార్యాలు జరిగించండి. ఇంతవరకు మీ నామానికి మహిమకరంగా జరిగించారు. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.